హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. మీరు చూస్తున్నటువంటి ఈ ప్రశ్న చాలా చిన్నప్పటి నుంచి నాకే కాదు ఎంతోమందికి ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలి అనే కుతూహలం ఉంటుంది కూడా. ఎంతోమంది కమ్యూనిస్టులు ఇంకా పాషండ మతాలలోని మతోన్మాదులు ముఖ్యంగా ఈ హిందువులను ఈ క్వశ్చన్తో కార్నర్ చేస్తూ ఉంటారు. హిందువులు దీనికి సంతృప్తికరమైన సమాధానం చెప్పలేక నీళ్లు నములుతూ ఉంటారు. కాబట్టి నేను కాస్త సాహసం చేసి ఈ విషయంపై చర్చించి చాలా సంతృప్తికరమైన లాజికల్లీ రిలవెంట్ ఇంకా అడ్డతిరుగుడుగా డొంక తిరుగుడుగా ఏదేదో తప్పుడు సిద్ధాంతాలు చెప్పకుండా శాస్త్ర ప్రమాణంతో ఈ విషయానికి మీకు సరైన సమాధానం నేను చెప్పబోతూ ఉన్నాను. కాబట్టి ఇంకా మనం విషయంలోకి వెళ్తే అసలు ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది శృంగారానికి బూతుకి తేడా. శృంగారం అనేది ఒక దైవ కార్యము, ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. ఇప్పుడు దేవాలయాలపై శృంగారపరమైనటువంటి శిల్పాలు ఎందుకు ఉన్నాయి అనే విషయాన్ని మనం చర్చిస్తాం. అంతేగాని బూతు బొమ్మలు కాదు. బూతు బొమ్మలు అంటే ఏమంటే ఇంటర్నెట్ నిండా 70% ఇంటర్నెట్ నిండా ఏ బొమ్మలు అయితే నిండున్నాయో అవి బూతు బొమ్మలు. మరి దేవాలయాలపై ఉండేవి శృంగార శిల్పాలు. ఇప్పుడు మనం విషయం అర్థం చేసుకున్నాం కాబట్టి దీని వెనకాల ఉండే అసలైన విషయం తెలుసుకుందాం. సెకండ్ పాయింట్ ఏమిటంటే భారతదేశంలోని ప్రతి దేవాలయంలోనూ ఈ విధంగా శృంగారపరమైన శిల్పాలు లేవు. కొన్ని దేవాలయాల్లో మాత్రమే ఉన్నాయి. ముఖ్యంగా అత్యంత పురాతనమైన ప్రాచీన దేవాలయాలన్నింటినీ పరిశీలిస్తే ఎక్కడా కూడా ఇటువంటి చాలా ఎక్కువ హార్ష్గా ఉండేటువంటి శృంగార శిల్పాలు మనకి అస్సలు కనిపించనే కనిపించవు కూడా. మనకి భారతదేశంలో అత్యంత పురాతనమైన దేవాలయాల్లో ఒకటైనటువంటి తిరువన్నామలై దేవాలయంలో అక్కడే మనకి శివలింగం యొక్క ఆవిర్భావం జరిగింది, లింగోద్భవం అక్కడే జరిగిందని చెప్తారు. అటువంటి దేవాలయాల్లో అసలు మనకి శృంగారపరమైన శిల్పాలు కనిపించనే కనిపించవు వెతికినా కానీ. మరి ఎక్కడ కనిపిస్తున్నాయి అని మనం కాస్త పరిశీలిస్తే ఈ శిల్పాలు ఎక్కువగా నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశంలో ఒరిస్సాలో ఖజురహో, కోణార్క్ సూర్య దేవాలయము వంటి కొన్ని వేళ్ల మీద లెక్కబెట్టగలిగినటువంటి దేవాలయాల్లో మాత్రమే, అది కూడా కొన్ని రాజుల హయాంలో నిర్మించబడిన దేవాలయాల్లో మాత్రమే మనకి దర్శనమిస్తున్నాయి. అసలు ఆగమ శాస్త్రాలను కనుక పరిశీలించి చూస్తే ఎక్కడా కూడా దేవాలయంలో వాస్తు శాస్త్రంలో కానీ దేవాలయం ఎలా నిర్మించబడాలో చాలా స్పష్టంగా రాస్తుంది. దేవుడి యొక్క విగ్రహాన్ని ఎలా తయారు చేయాలి, అందులో ప్రాణప్రతిష్ఠ ఎలా చేయాలి, ఇంకా ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు ఎలా సమర్పించాలి వంటి విషయాలు విపులంగా రాసి ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా దేవాలయంలో శృంగార శిల్పాలు ఉండాలన్న విషయం మాత్రం చూచాయిగా కూడా ప్రస్తావించబడలేదు. కాబట్టి అసలు ఈ ప్రశ్నకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మన యొక్క ధర్మ గ్రంథాలలో, హిందూ మతానికి ధర్మానికి సంబంధించినటువంటి వేదాలలో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో, ఆగమ శాస్త్రాల్లో లేనటువంటి ఒక అంశాన్ని కేవలం కొన్ని వేళ్ల మీద లెక్కబెట్టగలిగినటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి ఈ శిల్పాలకి హిందువులు ఎవరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కూడా. కానీ నేను దీని వెనకాల ఉండేటువంటి మిస్టరీని మీకు వివరించి చెప్పాలనే ఉద్దేశంతో కేవలం హిందువుల కోసమే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. హిందూ ధర్మం అనేది చాలా ప్రాచీనమైనది. ఎప్పుడైతే ఒక మతం ధర్మం అనేది చాలా కాలం మనకి మనుగడలో ఉంటుందో అందులో అనేక శాఖోపశాఖలు పుట్టడం అనేది అత్యంత సర్వసాధారణము. అందులో భాగంగా మనకి హిందూ ధర్మంలో లెఫ్ట్, రైట్ అండ్ మిడిల్ పాత్ అనే మూడు ముఖ్యమైన మార్గాలు ఉండేవి. వాటినే వామ, దక్షిణ, మధ్యమ మార్గాలని పేరు కూడా పెట్టారు వాటికి.
ఈ వామ దక్షిణ మధ్యమ మార్గాలు అనేవి మన ధర్మంలో మనకు చెప్పబడినటువంటి సత్వ రజస్ తమో గుణాల యొక్క ప్రతీకలుగా చెప్తారు. ఇందులో ఇప్పుడు ప్రస్తుతం కాస్త అంతరించిపోయిందని, ఇంకా ఎక్కువగా వాడుకలో లేనటువంటి ఒకనొక మార్గం వామ మార్గం, అంటే లెఫ్ట్ హ్యాండ్ పాత్ మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కనుక తీసుకుంటే. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ శృంగార శిల్పాలతో కూడిన దేవాలయాలన్నీ కూడా ఏ మతానికి చెందుతాయి? ఇంటర్నల్ డివిజన్ హిందూ ధర్మంలో అంటే చాలా డైరెక్ట్గా ఇవి వామ మార్గీయులు నిర్మించారు, వామ మార్గీయులచే నిర్మించబడి వామ మార్గీయులచే నడపబడిన దేవాలయాల్లో మాత్రమే మనకి ఇటువంటి శృంగార శిల్పాలు దర్శనమిస్తాయి. ఇటు మధ్యమ మార్గంలో కానీ మరియు దక్షిణ మార్గంలో కానీ మనకి ఇటువంటి శృంగార శిల్పాలు దర్శనం ఇవ్వవు. ఈ విషయం మనకి ఈ మూడు మార్గాల గురించి బ్రహ్మ యమల అనే తాంత్రిక గ్రంథంలో రాయబడి ఉంది. ఈ తాంత్రిక గ్రంథంలో సత్వ రజస్ తమో గుణాలకి ప్రతీకలుగా దక్షిణ మార్గం, ఈ దక్షిణ మార్గం సాత్విక మార్గం. ఇప్పుడు అమలులో ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని మనం దక్షిణ మార్గంగా భావించవచ్చు. తరువాత సాత్విక మార్గం ప్యూర్, ఇందులో జంతు బలులు కానీ శృంగార ఉపాసనలు కానీ ఇక విపరీతమైన ఆచారాలు ఏమీ ఉండవు. తరువాతది మధ్యమ మార్గం. ఈ మధ్యమ మార్గం రాజసిక మార్గం, ఇందులో సత్వము మరియు తమో గుణము ఇవి రెండూ కూడా మిక్స్డ్గా ఉంటాయన్నమాట. తరువాత మూడవది తమో గుణానికి చెందినటువంటి వామ మార్గము. ఈ వామ మార్గం ఇంప్యూర్ అని చెప్తారు, అంటే ఇందులో హింస శృంగారం వంటి సత్వ దక్షిణ మార్గం ఇదే నిషేధించినటువంటి ఆచారాలు, ఆహారాలు, వ్యవహారాలు, కర్మలు, క్రియలు అన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయన్నమాట. ఈ వామ మార్గీయులు పేరుకు తగినట్టే వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా లెఫ్ట్ హ్యాండ్కే ప్రామినెన్స్ ఇస్తారు, ఇంపార్టెన్స్. దేవాలయంలో దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఇంకా పూజలు చేసేటప్పుడు ఎడమ చేతినే వాళ్ళు వాడుతారు. ఇంకా వాళ్ళు చేసేటువంటి ప్రతి పూజలో మరియు ప్రతి క్రియలో కూడా నరబలులు మరియు జంతుబలులు సర్వసాధారణం. వాళ్ళు దేవుళ్ళకి దేవతలకి మాంసాన్ని కూడా నైవేద్యంగా పెట్టే ఆచారం ఉంది, మద్యాన్ని కూడా వాళ్ళు నైవేద్యంగా అర్పించేవాళ్ళు. ఈ వామ మార్గీయులు వాళ్ళు తమ గురించి తాము చెప్పుకుంటూ వాళ్ళ యొక్క మతంలో పంచమకారాలు ఇవే పంచభూతాలకి ప్రతీకలు అని చెప్తారు. అవేమిటంటే మద్యము, మాంసము, మత్స్యము, ముద్ర మరియు మైథునం. ఈ పంచమకారాలతోనే వాళ్ళ యొక్క క్రియలు, పూజలు ఇంకా వాళ్ళ యొక్క ఆచారాలు పూర్తిగా నిండి ఉంటాయన్నమాట. కానీ అందరూ అనుకుంటున్నట్టుగా ఇది పూర్తిగా ధర్మ విరుద్ధము, ఇంకా కేవలము ఇది సుఖభోగాలతో చాలా జుగుప్సాకరమైన వాటితో నిండింది కాదు. వాళ్ళ యొక్క సిద్ధాంతం ప్రకారం మానవ ప్రవృత్తి అనే మనసు లోపలి పొరలలో మనిషి ఒక పశువు వంటి వాడు, అతనిలో హింస ఇంకా సుఖాన్ని పొందాలనే రకరకాల కోరికలు నిండి ఉంటాయి. ఆ కోరికలను అణుచుకోమని చెప్పేది దక్షిణ మార్గం అయితే, వాటిని విశృంఖలంగా అనుభవిస్తూ మోక్షాన్ని ఆ కోరికలతోనే మోక్షాన్ని పొందమని, ఆ క్రియలతోనే మోక్షాన్ని పొందమని చెప్పేటువంటిదే ఈ తంత్ర శాస్త్రాల్లోని అంతర్గతమైనటువంటి వామాచార మార్గం. ఇందులో ఎక్కడా కూడా అశ్లీలత్వము, భూతులు వంటివి లేనే లేవు. ఇందులో ప్రతి స్త్రీని కూడా వాళ్ళు శక్తి యొక్క స్వరూపంగా, పార్వతి యొక్క ప్రతిరూపంగా భావిస్తారు. ఇంకా ప్రతి పురుషుణ్ణి శివుడి యొక్క రూపంగా భావిస్తారు. వాళ్ళు స్త్రీ పురుషులను ఇద్దరిని వాళ్ళ యొక్క పూజలలో నగ్నంగా కూర్చోబెట్టి వాళ్ళకి రుద్రాక్షలు, త్రిశూలము ఇంకా దేవతల ఆయుధాలు ఇచ్చి వాళ్ళని స్వయంగా శివశక్తుల యొక్క
స్వరూపంగా భావించి పూజలు చేస్తారు. ఇందులో ఎక్కడా కూడా మనకి వాళ్ళ ఆచారాలని స్పష్టంగా లోతుగా వెళ్ళి చదివితే ధర్మ విరుద్ధమైనది, ఇంకా అశ్లీలత్వము, భూతులు కనిపించవు. వాళ్ళకి శృంగారమే ఆధ్యాత్మిక సాధన. శృంగారం ద్వారానే వాళ్ళు అనిమాది అష్టసిద్ధులను పొంది అనేక అనేక ఉన్నత ఆధ్యాత్మిక భూమికలకు చేరుకున్నట్టు మనకి చారిత్రక ఆధారాలు స్పష్టంగా అనేకం కనిపిస్తూ ఉన్నాయి. కానీ తమాషా ఏమిటంటే తరువాత తరువాతి కాలంలో మనకి వామాచార మార్గం అనేది క్షీణించి సాత్విక మతమైనటువంటి దక్షిణ మార్గము మరియు మధ్యమ మార్గాలు బాగా ప్రబలి దీనిని తొక్కేసి ఇది దాదాపు క్షీణించిన అంతరించిపోయిన దశకు చేరిపోయింది. కానీ ప్రపంచంలోని అనేక దేశాల్లో, ప్రపంచంలోని అనేక ఇతర మతాల్లో ఈ వామాచార మార్గం అనేది చాలా పాపులర్గా ఉండేది. అందులో ముఖ్యంగా మనం బౌద్ధ మతాన్ని తీసుకోవచ్చు. టిబెట్లో బౌద్ధులు పూజించినటువంటి తమ ఒకనొక యోగి వజ్రయోగిని, శ్రీతంత్రము వంటి అనేక బౌద్ధ మత శాఖలలో ఈ తాంత్రిక మరియు వామాచారాలు అత్యంత ముఖ్యంగా ప్రబలంగా ఉండేవి. ఇంకా ఇప్పుడు యూరోప్లోని అనేక దేశాలు కూడా పాతకాలంలో ఈ తాంత్రిక వామాచార మార్గాలని ఆచరించినట్టు మనకి చాలా ఆధారాలు లభ్యమవుతూ ఉన్నాయి. ఇక్కడ నేను ఇప్పుడు ఆ శిల్పాల గురించి మీకు జస్ట్ ఒక బ్రీఫ్ వివరణ ఇవ్వబోతూ ఉన్నాను. ఇక్కడ ఖజురహో దేవాలయంపై ఉన్నటువంటి ఈ శృంగార శిల్పాలన్నింటిలో నిజానికి శృంగారం లేదు. అందులో ఉండేటువంటివన్నీ కూడా అత్యంత ఉన్నత స్థితికి చెందినటువంటి వామాచార యోగులు ఆచరించిన ఒక హఠయోగ సాధనలు, ప్రక్రియలు మాత్రమే ఉన్నాయి. అసలు మనుషులెవ్వరు, సాధారణ మనుషులెవ్వరు ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్ ఏజ్లో కూడా సాధించలేని, ఇప్పటికి కూడా చేయలేనటువంటి అత్యంత కఠినమైన భంగిమలను ఇక్కడ చూపించడం జరిగింది. ఆ భంగిమలన్నీ కూడా సుఖ సాధనాలుగా కాకుండా వాళ్ళు మోక్ష సాధనాలుగా వాడారు. వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం, వాళ్ళ యొక్క నమ్మకాల ప్రకారం, విశ్వాసాల ప్రకారం ఈ వామాచార మతం వాళ్ళు తమ దేవాలయాల్లో ఇటువంటి శిల్పాలను, వాళ్ళ యొక్క మోక్ష సాధనకి ఇటువంటి సాధనలే ముఖ్యం కాబట్టి అవి పెట్టుకున్నారు, అవి కట్టుకున్నారు. వాటికి దక్షిణాచార ఇంకా మధ్యమాచార మతస్థులు సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దక్షిణాచారానికి మరియు మధ్యమాచారానికి సంబంధించిన ఏ దేవాలయాల్లో కూడా ఇటువంటి శిల్పాలు లేవు. అక్కడ ఎటువంటి శిల్పాలు ఉన్నాయి? యోగ సాధనలు, ఇంకా కఠినమైన తపస్సులు చేసేటువంటి మహర్షుల యొక్క శిల్పాలు ఉన్నాయి. అంటే దక్షిణ మరియు మధ్యమాచారాల యొక్క నమ్మకాల ప్రకారం మోక్షానికి మార్గం కోరికలన్నింటినీ త్యజించడం, నివృత్తి మార్గం అన్నమాట. అన్నింటినీ త్యజించి మోక్షాన్ని పొందడం దక్షిణాచారాల మార్గం. కాబట్టి వాళ్ళ యొక్క దేవాలయాలు అటువంటి శిల్పాలు ఉన్నాయి. ఈ వామాచారాల యొక్క నమ్మకాల ప్రకారం వాళ్ళ దేవాలయాలు అటువంటి శిల్పాలు ఉన్నాయి. ఇందులో హిందువులు అసహ్యించుకోవాల్సింది, అసభ్యంగా ఫీల్ అవ్వాల్సింది, ఇంకా పక్క వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఏం సమాధానాలు చెప్పాలో తెలియక నీళ్లు నవలాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు మనం ఆచరించేటువంటి హిందూ ధర్మంలో వామాచారం అనేది లేదు. ఎప్పుడో ఉండేది, అది లుప్తం అయిపోయింది కూడా. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని అడిగితే చాలా స్పష్టంగా చెప్పండి, అది వామాచారులది, అది వామాచార మతం వాళ్ళకి సంబంధించింది. తర్వాత అందులో అశ్లీలం అనేది, భూత్ అనేది అస్సలు లేనే లేదు. వాళ్ళు శృంగారాన్ని మోక్ష సాధనంగా భావించి అలాగే దాని ద్వారా మోక్షాన్ని పొందారు. దక్షిణాచారం వాళ్ళు నివృత్తి మార్గాన్ని ఫాలో అయ్యి సుఖభోగాలన్నింటినీ త్యజించి మోక్షాన్ని పొందారు. ఇంతే చాలా స్పష్టమైన డైరెక్ట్ ఆన్సర్ అది. కాబట్టి హిందువులందరూ, ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. హరి ఓం తత్సత్.